ఈరోజు ప్రపంచంలో ఉండే మానవులందరి సమస్యలకు ఒక పరిష్కారం చెప్పగల సద్గురువుగా సాయిబాబాను పూజిస్తారు, శిరిడీ సాయిబాబా వారిని. ఆ క్రమంలోనే మన నెల్లూరు జిల్లాలో ఒక మహారాజు, ఆయన ఆధ్యాత్మిక చక్రవర్తి అయితే ఒక గొప్ప మహారాజు, ఒక ప్రత్యేకమైన మహారాజు వెంకయ్య స్వామి. ఆయనలో విశేషం ఏమిటో తెలుసా? భారతీయ ఋషి జ్ఞానాన్ని ప్రపంచం ముందు ఒక ఛాలెంజెస్ విసిరినటువంటి ఆయన. అదేందండి, మీరు ఆయన అక్షరాలు తప్ప చదువుకోలేదు కదా, ఆయన ఏమి ఛాలెంజెస్ విసిరారు అని. ఈరోజు ప్రపంచంలో అనేక మంది సంస్కృత భాషను గౌరవిస్తున్నారు. ఆ సంస్కృత భాషలో అతి విశుద్ధమైనటువంటి కొన్ని పదాలు, తెలుగు పదాలు, తత్సమ తద్భవ పదాలు, తెలుగు పదాలు ఉన్నాయి, సంస్కృత పదాలు ఉన్నాయి. అటువంటి అద్భుతమైన పదాలు వెంకయ్య స్వామి వాడి అనే ప్రతివాడికి ఆయన ఒక ప్రత్యేకమైన పద్ధతి ఏంటంటే, ఎవరైనా ఒక భక్తుడు వస్తే ఆయన గాఢంగా ధ్యానస్థుడై అతడి శ్రేయస్సును కోరి ఒక ప్రమాణపత్రం రాయించిస్తాడు. పల్లెటూళ్ళలో ఏదైనా ఒక సంప్రదింపు చేస్తూ ఉంటే, ఒక వడంబడిక చేస్తూ ఉంటే ఆ ఒప్పందానికి గుర్తుగా ప్రామిసరీ నోటు రాసుకునేవాళ్ళు. ఆ ప్రామిసరీ నోటు పద్ధతి వెంకయ్య స్వామి అద్భుతమైనటువంటి ప్రమాణపత్రంలో ఉంది. దేవుడి చూపుతో వెంకయ్య స్వామి రాయించి ఇచ్చిన చీటి అని రాస్తాడు. కింద ఆయన ఏం చేస్తారు చెప్తాడనమాట. సృష్టి, మణులు, వజ్రాలు, కరుకులు, అర్బుదాలు, ఇలా మనం ఊహించని పదాలు చెప్తాడు. ఆయన అబద్ధం చెప్పరు. ఆయన జ్ఞాన పరిధిలో ఆ పదాలు ఉంటాయి. ఆ పదాలు చాలామందికి అర్థమయ్యేవి కావు. ఏమిటివి అని అడిగితే, అయ్యా కొంతకాలానికి వాటిని వివరించేవారు వస్తారులే, అది దేవనాగర భాష, అనేక భాషలకు పైన ఉన్న భాష, ఇలా చెప్పేవారు. చెప్పిన తర్వాత ఒక విశేషం జరిగింది. ఆయన ప్రమాణపత్రంలో ఆ తర్వాత చెప్తాడు, ఆ మనిషి యొక్క జీవితం గురించి చెబుతాడు. ఇప్పటి వరకు ఆ విధంగా వెంకయ్య స్వామి భక్తులకు వ్రాయించి ఇచ్చిన చీట్లు, నిజంగా అక్కడ సమస్య ఏమిటంటే, ఆయనకు ఆ చీట్లు రాసినటువంటి వాళ్ళు చాలా తక్కువ అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళు. వాళ్ళకి పెద్ద చదువు సంధ్యలు లేవు, చాలా తక్కువ చదువు. మహా ఎక్కువ చదువుకున్నాయని 5వ 6వ క్లాస్ చదువుకున్నాడు. అందుకని వాటిని ఒక క్రమానికి తీసుకొచ్చి మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. పాతకాలపు కరణాలు, మునసబులు రాసినట్టు గొలుసు రాతలు రాసేశారు. వాటిని ఒక 10,000 ప్రమాణపత్రాలు ఉన్నాయమన్నారు. ఈ 10,000 అంటే మనం ఒరిజినల్ తీసుకోం, ఆ రాసిచ్చిందని ఒక జిరాక్స్ తెచ్చుకుంటాం అన్నమాట. ఆ కాపీస్లో ఆయన రాసిన ప్రతి మాట నిజమైంది, ప్రతి మాట నిజమైంది, ఒక్క మాట అబద్ధం అవ్వలేదు. ఒకవేళ ఎక్కడన్నా గనా ఆ మాటలు అర్థం అవ్వలేదంటే అది మనకు ఆయన చెప్పింది వాళ్ళు రాసింది ఒకటై ఉండదు, అది ఇంకొక దగ్గర చెక్ చేస్తే తెలిసిపోతూ ఉంటుంది. ఆయన ఎంతమంది గురించి ఎన్ని మహాద్భుత విషయాలు రాశారో, ఆయన ఎవరైనా ఒక వ్యక్తికి ఇంతకాలం జీవిస్తాడంటే అంతకాలం ఖచ్చితంగా అతను జీవిస్తాడు. అంతేకాదు, ఆ తరువాత ఆయన కల్లో కనిపించి, నాయన నీకు భగవంతుడు ఇంతకాలం ఇస్తున్నాడంటే అంతకాలం బతుకుతాడు. అంటే మార్పు చేర్పులు ఏమైనా చేసినా మళ్ళీ ఆయనే చీటీ రాయించి ప్రమాణపత్రం రాయించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నట్టు మన మిత్రుడు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రారంభించిన కాటవరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, వాళ్లకు పెళ్ళవగానే పోగానే మీకు పిల్లలు లేరన్నారు ఆయన. అయ్యా వీళ్ళకి బిడ్డలు లేరని రాసేయండి అని. వాళ్ళు కిన్నులైపోయారు. వెంటనే స్వామిని సేవించి నమస్కరించుకుని వచ్చారు. వాళ్ళ తండ్రి సుబ్బరామరెడ్డి వాళ్ళ దగ్గరే ఉన్నాడు, వెంకయ్య స్వామి వారి దగ్గర 16 సంవత్సరాలేమో. ఆయన చాలా తక్కువ మాట్లాడేవాడు, నిర్లిప్తుడు ఆయన. సరే, కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్పరాని కష్టాలు వచ్చాయి, పరిస్థితులు ఇబ్బంది పడ్డాయి. ఏమైంది, మొట్టమొదట ఆయన మరదలు గతించింది, మరణించింది. కొద్ది రోజులకి ఆయన తమ్ముడు కూడా పోయాడు. ఇద్దరు మరణించిన తర్వాత కొంతకాలానికి ఏమైందంటే, వీళ్ళు మళ్ళీ ఆ బాధలో ఉండగా వెంకయ్య స్వామి దగ్గరికి పోయారు. అయ్యా వెంటనే ఒక చీటీ రాయండి అన్నారు. ప్రమాణపత్రం రాయటానికి ఆ వ్యక్తి సిద్ధపడ్డాడు. ఎవరైతే వెనక వీళ్ళకి పిల్లలు లేరని చీటీ రాశాడో అతనే ఇప్పుడు చీటీ రాస్తున్నాడు. ఇద్దరు బిడ్డలు ఉన్నారని రాయమన్నాడు. అతనేమనుకున్నాడు, మీలాగా నాలాగా మనలాంటి తెలివిగలవాడు, ఏమనుకున్నాడు, ఇద్దరు బిడ్డలు స్వామి వెనక పిల్లలు లేరని రాయమన్నారు అన్నాడు. అవునయ్యా, అప్పుడు లేరు ఇప్పుడు ఉన్నారు. ఈ విధంగా ఒక మనుషుల యొక్క ప్రారబ్ధ సూత్రము ఏ ధర్మాన్ని బట్టి, ఏ కర్మసూత్రాన్ని బట్టి మారుతుందో అది వివరించిన సత్పురుషుడు ఆయన. అప్పుడు చెప్పాడు ఆయన, అయ్యా పోయిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. ఆ పోయిన ఆయన మరదలే, వెంకయ్య స్వామి మాట ప్రకారం అయితే తిరిగి ఆయన కూతురుగా ఉద్భవించింది.
ఆ తమ్ముడే ఆయన కుమారుడై ఈరోజు చాలా మంచి జీవితం జీవిస్తున్నాడు. ఆ కుమార్తె కానీ ఆ బిడ్డ కానీ ఆయన్ని ఎంతగానో ఆ తల్లిదండ్రులను ప్రేమిస్తారు. వాళ్ళ పూర్వజన్మల గురించి వాళ్ళకి అవసరం లేదు. కానీ వెంకయ్యస్వామి చెప్పడం పరమద్భుతం. ముందేమో బిడ్డలు లేరన్నారు, మళ్ళీ ఏమో బిడ్డలు ఉన్నారన్నారు. ఆ విధంగా కర్మసూత్రం యొక్క పరమాద్భుతాన్ని ఆవిష్కరించిన సత్పురుషుడు వెంకయ్యస్వామి. ఎంతోమంది జన్మ జీవితము మరణం అనే అంశాలకు అంతులేని వివరణలు వ్యాఖ్యానాలు చెప్పారు ఆయన. నిజంగా గనక దాని మీద పరిశోధన గనక చేయగలిగితే ఎంత అద్భుతమైన పరిశోధన చేయవచ్చు. అంతెందుకు ఒక పసిబిడ్డ అక్కడ కూర్చుంటే ఈమెకు 28వ సంవత్సరంలో గర్భం వస్తుంది. ఆ గర్భంలో పలానా ఊరిలో ఉండే వ్యక్తి మరణించి పుడతాడని చెప్తాడు ఆయన. అంటే ఒక్కోసారి వాళ్ళ మన ఇది ఎంతగా నిర్దేశమై ఉంటుందో ఆయనకు తెలుసు. పరమాద్భుతమైన విషయాలు ఆయన చెప్పినటువంటి పునర్జన్మల గురించి కొన్ని గ్రంథాలు రాయవచ్చు. మనం నిజానికి వెంకయ్యస్వామి పరిశోధన ప్రారంభించినప్పుడు ఒకే ఒక పుస్తకం రాయాలనుకున్నాం. స్వామీజీ చరిత్ర ఒకటి పారాయణ చేసుకునే గ్రంథం ఒకటి రాసేస్తే మన జన్మ ధన్యమైపోద్ది, మన పని పూర్తయిపోద్ది అనుకున్నాం. మేము అది ప్రారంభించిన తర్వాత 2009 ప్రాంతం నుంచి సీరియస్గా స్టార్ట్ చేసాం. చేసి కొన్ని వందలాది మంది దీంట్లో పనిచేసేప్పటికీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఇప్పటికొకన కొన్ని పుస్తకాలు ప్రచురణ చెందాయి. ఇప్పుడు 83 పుస్తకాల ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. ఇప్పుడు గన మన దగ్గర ఉండే విషయాన్ని అంతా పుస్తకాలుగా వేస్తే 83 పుస్తకాలు వేయచ్చు వెంకయ్యస్వామి గురించి. అయితే ఆ పుస్తకాలన్నీ మన మనుషులకు అందరికీ అవసరం కాకపోవచ్చు. అవి పరిశోధన చేసేవారికి స్వామి గురించి ఇంకా తెలుసుకోవాలనే వాళ్ళకి పనికొచ్చేవి. అవి పక్కన పెడితే స్వామి చరిత్ర ఎంత అద్భుతమైందంటే ఇంతవరకు మన దేశంలో భారతీయ ఆధ్యాత్మికత చెప్పే భగవద్గీత కానీ బ్రహ్మసూత్రాలు కానీ ఉపనిషత్తులు కానీ ప్రతిపాదించిన ఋషిధర్మ సూత్రాలు కానీ ఇవన్నీ ఏమి చెప్పాయో వాటి సారాంశమంతా ఆయన ప్రబోధంలో ఇమిడి ఉంది. కానీ ఎవరు నమ్మగలం? ఆయన చూస్తే వేషం ఆడంబరం కాదు, భాష ఆడంబరం కాదు. కొన్నిసార్లు అయితే ఆయనతో పాటు వచ్చునే ఉండేవాళ్ళు కొందరు భక్తులు, గడ్డాలు గిడ్డాలు పెంచుకొని తంబూరలు పట్టుకుని పోతుండేవాళ్ళు. పల్లెటూరు జనాలు వెంకయ్యస్వామి అని చెప్పి వాళ్ళకి దండం పెడుతుండేవాళ్ళు. ఈయన ఎవరి దృష్టిలో పడరు, ఎందుకంటే అతి సామాన్యమైన రైతులాగా మన ఇళ్లలో తాతలాగా ఉంటాడు ఆయన. కానీ ఆయన అపారమైన జ్ఞానం మాత్రం అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయం ఆపలేరు, స్వామి ప్రగతిని ఎవ్వరూ నిరోధించి నిలవలేరు అన్నట్టు సాగిపోయింది. స్వామి ప్రగతిని ఎవరైనా సరే ఎవరు దాన్ని గుర్తించరా, కానీ తప్పనిసరిగా ఈనాడు మానవాళి ప్రపంచం దాన్ని గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ రోజుకైనా సరే మానవజాతి చరిత్రలో, భారతీయ ఋషుల చరిత్రలో వెంకయ్యస్వామిది ఒక విశిష్ట స్థానం. అందులో మీరు ఒక చిన్న భాగం. నేను సైతం విశ్వసృష్టికి అసురు ఒక్కటి ధారపోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి స్వామి భక్తికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అని చెప్పుకునే ఒక అజరామరం అమరమైన సమయం ఇది. మనం చేస్తున్న ఈ పనిని ఎవరు ప్రస్తుతించినా ఎవరు ప్రస్తుతించకపోయినా పర్వాలేదు, దీని యొక్క ప్రయోజనం సార్వకాలికమైంది, ఆధ్యాత్మికమైంది. మన దేశంలో ఈరోజున్న పరిస్థితి ఏంటంటే మన జీవధర్మంలో ఏమో ఆధ్యాత్మికత ఉంటుంది, మన కుటుంబంలో కానీ గుళ్ళలో కానీ దేవాలయాల్లో కానీ లేకపోయినట్టయితే బళ్ళలో కానీ యూనివర్సిటీలలో కానీ సమాజంలో కానీ ఆధ్యాత్మికత కొరవై ఉంటుంది. అందువల్ల ఈరోజు మళ్ళీ ఇట్లాంటి మహాత్ముల జీవిత దృక్పథం నుంచి దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అటువంటి ప్రబోధం ఈ మహాత్ముల చరిత్రలో ఉంది. కాబట్టి అమ్మలారా అయ్యలారా, ఒక మన జీవితాలు సఫలం అవ్వాలంటే ఇట్లాంటి సత్పురుషుల గురించి వినాలా, చదవాలా, తెలుసుకోవాలా. మీరు మీ పిల్లలకు గన ఆస్తి మనకు సంబంధించినవన్నీ మన బిడ్డలకు ఇస్తాం కదా, కానీ ఇవ్వవలసింది భారతీయుడు ఆధ్యాత్మిక ధర్మాన్ని. అది మతం కాదు, అది ఒక ఆర్ట్ ఆఫ్ లైఫ్. అన్ని పరిస్థితులలో పరమాద్భుతంగా జీవించగలిగే జీవన కళ అది వెంకయ్యస్వామి సొత్తు, ఆయన ప్రబోధం సొత్తు. ప్రతివాడు అద్భుతంగా జీవించవచ్చు, జ్ఞానాన్ని ఆనందాన్ని పొందవచ్చు, దానికి ప్రతి వాడికి అర్హత ఉంది అన్నది వెంకయ్యస్వామి ప్రబోధం. ఆ క్రమంలో మన చేత స్వామి రాయించుకున్న పుస్తకం ఒక జ్ఞాన విపంచి అని ఉంది. అది ఒక సంక్షిప్త గ్రంథం వచ్చి ఉంది, ఇంకా సవివరణ గ్రంథం మరొకటి రాబోతోంది. అది గన ఒక పదే పదే గన చదివినట్టయితే
స్వామి యొక్క కార్యక్రమంలో లేకపోతే ఆయన మాటల్లో ఆయన యొక్క ఉద్యమితా భావంలో ఉండే లోతు అర్థమవుతుంది, లోతు అర్థమవుతుంది. ఇప్పుడు మనం కూర్చున్న ఈ నెల్లూరుని వెంకటస్వామి ఆశీర్వదించారు. నెల్లూరు మీరు ఎప్పుడన్నా పోయినట్టయితే ప్రశస్తమైనటువంటి రంగనాయకుల స్వామి దేవాలయం నెల్లూరులో ఉంది. ఆ దేవాలయం వెనక భాగాన ఒక దగ్గర ఒక మార్కు పెట్టుంది, ఒకప్పుడు ఇంతవరకు ఎల్లవచ్చింది అని. ఒకసారి అక్కడ ఎల్లవచ్చినప్పుడు వెంకటస్వామి పెన్నబద్దివేలు తెప్ప మీద ఉన్నాడు. ఆయన చుట్టూ సామాన్యమైన భక్తులు ఉన్నారు, వాళ్లకు భయం పట్టుకుంది. ఆయన ఏం చేశాడంటే నది ఒడ్డున పుల్లలు గుచ్చి నీళ్లు ఎంత పెరుగుతున్నాయో 15 నిమిషాలకు ఒకసారి చూడమన్నారు. చూసేపటికి పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి, రంగడి గుళ్ళలోకి నీళ్లు వచ్చాయి, గుడి లోపల విగ్రహం దగ్గరకు వచ్చాయి, విగ్రహం మునిగే అంత నీళ్లు వస్తున్నాయి ఇలా చెప్పుకుంటున్నారు. రంగడి గుడిలో విగ్రహం మునిగే అన్ని నీళ్లు వస్తే నెల్లూరు నగరం ఏం కావాలి? అప్పుడు అందరూ భయపడ్డారు. ఒకప్పుడు పోతులూరు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాస్తూ నెల్లూరు నేల పెన్నానది వరదల వల్ల నేల సదరమైపోతుంది అని చెప్పి ఇక్కడ ఒక నమ్మకం. ఆ మాట వాళ్ళు భయంతో అడిగారు, ఏం స్వామి ఇదేనా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది అని. అప్పుడు ఆయన అన్నారు, అటేం కాదయ్యా, ఎందుకని స్వామి 12 ఏళ్ళు ఈ నదీ తీరాన మనం వేసిన గుండం, మనం వెలిగించినటువంటి ఈ అగ్ని ప్రభావం వల్ల నెల్లూరు నగరానికి రాబోయే 200 సంవత్సరాలు ఎట్టి ప్రమాదం వాటిల్లదని చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాలజ్ఞానం 10 మందికి తెలిసి ఉంటుంది, కానీ వెంకటస్వామి చేసిన వాగ్దానం తెలియదు, వాగ్దానం తెలియదు. ఎందుకనంటే దానికి ప్రచారం లేదు. అంతేకాదు అది ఎక్కడో 4 సామాన్యమైన పేదవాళ్ళకి చెప్పారు ఆయన. వాళ్ళ మాట ఎవరు వింటారు? వాళ్ళు పైగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్వామి భక్తులు చాలామందిలో ఒక ఇంట్లో 5 ఉన్నారనుకో, అమ్మ లేదు నాన్న, వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు, ఇట్లా 3 తరాలు 4 తరాలు ఉన్నారనుకో, ఒకరికి జరిగింది భార్యకు జరిగింది భర్తకు చెప్పరు. ఒకవేళ భార్యకు జరిగింది చెప్పినా ఆయన మరో నిమిషం మర్చిపోయి నాగేలు తీసుకుని పొలానికి వెళ్తాడు. అదేవిధంగా భార్యకో పిల్లలకో ఎవరికో జరిగితే వాళ్ళు ఇంకోరికి చెప్పుకోరు, పక్కింటి వాళ్ళకు కూడా చెప్పుకున్నా ఇంట్లో వాళ్ళకి చెప్పరు. అట్లా ఎంతోమంది ఎన్ని సంఘటనలకు ఎన్ని రుజువులో ఎన్ని సాక్ష్యాధారాలో. ప్రతి గ్రామంలో మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే చాలా ఆశ్చర్యపోతూ వింటుంటారనమాట, చాలా ఆశ్చర్యపోయి. ఏ ఊర్లో అయినా సరే ఒక ముదిగేడికి వెళితే అక్కిం వెంకటరామరెడ్డి గారికి ఏం జరిగిందో అక్కిం కృష్ణారెడ్డి ఆయన కుమారుడికి తెలియదు. వాళ్ళ ఇంట్లో ఆయనను ఎంతగా అనుగ్రహించి ఆశీర్వదించారో అనే విషయం వాళ్ళ తండ్రి మరొకరికి చెప్పి ఉంటాడు. అదేవిధంగా ఒక రెడ్డి బత్తిన అచ్చమ్మకి ఏం చెప్పారో అది వాళ్ళ పిల్లలైనట్టు వాళ్ళ మేనల్లుడైన సప్పిడి కొండయ్యకి వాళ్ళ బిడ్డలకు తెలియకపోవచ్చు. పక్కనే ఉండే ఒక రత్నమ్మకు, నెలకొండ రత్నమ్మకు ఆమె చెప్పుకొని ఉన్నారు. ఇప్పుడు ఆమె మనకు చెబుతారు, మనం పోయి వీళ్ళకి చెప్తాం. ఆ విధంగా ఒకరికొకరికి చెప్పుకోకపోవటం, మంచి విషయాలు చెప్పుకోకపోవటం అనేది కూడా మనలో జీర్ణించుకుపోయిన ఒక బలహీనత. సత్సంగం అంటే మన ఇద్దరం కలవగానే ఒక ఉత్తమమైన భావజాలం కలగాలి, ఉత్తమ భావం సంతోషం కలగాలి, కలిగి మనిషికి మనిషి మంచి విషయమైనా చెప్పుకునేటువంటి సంస్కారం అలవాటవాలి. మీరేం లేదు, ఈరోజు నుంచి మీరు ఎవరైనా ఇద్దరు అనుకోండి, ఎదురు పడితే ఒక మంచి విషయం ఒక వాక్యమైనా ఒక పదమైనా ఒక సంఘటన అయినా ఒక నిమిషమైనా చెప్పుకోవాలి. కలిసిన ప్రతిసారి ఒక మంచి విషయం చెప్పుకోవాలి, నచ్చేది, నచ్చని నచ్చబోని మంచి విషయం ఒక మా ఏదైనా చెప్పుకుందాం అనుకోండి. కొంతకాలానికి అలా చెప్పుకోగానే మీరు ఎదురుపడగానే అది గుర్తొస్తుంది, మనసుకి వచ్చేస్తుంది. ఆ విధంగా సాధనను సంస్కారాన్ని వృద్ధి చేసుకోవాలి. అందుకని వెంకటస్వామి ఏం చేసేవారంటే ఆయన ఎవరింటికి ఎక్కడికి వచ్చినా ఆయన జీవన విధానం, ఇప్పుడు మనందరి మధ్య సంబంధం వెంకటస్వామి, ఇక్కడ ఎన్ని కులాల వాళ్ళు ఉన్నాం, ఎన్ని రకాల జీవన విధానాల వాళ్ళు ఉన్నాం, ఎన్ని ఊళ్ళ వాళ్ళు ఉన్నాం, మనందరినీ కలిపింది భారతీయ ఆధ్యాత్మిక సంపద. మనం నిజంగా ఆ పదాన్నే మర్చిపోయాం. మన దేశంలో వేదోపనిషత్తులు దేనికి చెందినవంటే ఆధ్యాత్మికతకు చెందినవి. ఇంతగా ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే అర్థం ఏంటంటే ప్రపంచ దేశాలలో మరెక్కడా అరుదుగా కానీ కానరాని రీతిలో భారతదేశంలో ఋషులు ఒక జ్ఞానాన్ని సముపార్జించారు. ఆ జ్ఞానము మామూలు శరీరంతో పొందింది కాదు, వాళ్ళు జ్ఞానాన్ని బాగా అంతర్మథనాన్ని చేసి తపస్సు చేసి ఏకాగ్రం చేసి సృష్టితో తాదాత్మ్యం చెంది పొందిన అనుభూతి వల్ల ఏర్పడిన సంస్కారం ఆధ్యాత్మికత. అది ఏమిటయ్యా అంటే మీలో నాలో మనలో అందరు ప్రాణులలో అన్ని పరిస్థితులలో పదార్థమంతా ఒకనొక చైతన్యము ఉన్నది, దాని పేరు దైవము.
ఆ జ్ఞాపకంతో బతుకు. అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే అర్థం ఏంటంటే ఐ నేను 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 అనేది కాదు, మేము మనము అనేదే కరెక్ట్. అంటే ఆ ఉత్తమ భావంతో బతుకు, నువ్వు బాగా బ్రతకగలవు. ఆధ్యాత్మికత అంటే ఒక చిన్న గడ్డి పరక నుంచి విశ్వాంతరాళం వరకు ప్రతిజీవి ప్రతివారు సమస్తం మీద బాధ్యతగా బతకటం. అట్లా వెంకటేశ్వరం బ్రతికారు, ఆ విధంగా సాయిబాబా బతికాడు, ఆ విధంగా ప్రపంచంలో జీవించినటువంటి మహాపురుషులు తాము జీవించి తమ జీవితం ద్వారా దివ్య ప్రబోధం చేశారు. దాని పేరు ఆధ్యాత్మికత. సర్వజీవహితం దాని యొక్క ప్రయోజనం. కాబట్టి మనం మన పిల్లలకి ఏం ఆస్తి ఇవ్వాలంటే మహాత్ముల్ని పరిచయం చేయాలి, ఆధ్యాత్మికతను పరిచయం చేయాలి. చేస్తే ఏమవుద్ది, వాళ్ళు ఎక్కడైనా ఆ ఏ పరిస్థితినైనా ఎదుర్కొని బాగా జీవించగలుగుతారు. ఒకప్పుడు ప్రాచీన భారతీయ విద్య అది, ఆ తర్వాత విదేశీయులు వచ్చిన తర్వాత ఇప్పుడు విదేశీ విద్యలో ఉన్నాం మనం. అందుకని భారతీయమైన విద్య ఏమిటి, మన ఇద్దరం చూడగానే వెంకటేశ్వరం గుర్తొచ్చాడు అనుకో, స్వామి అనుగ్రహం వల్ల మన ఇద్దరం బాగుంటాం. అట్లాగే నమస్కారం పెట్టే సంస్కారం భారతీయుడికి తప్ప ఇంకెవరికీ లేదు. నేనని లేదు, నువ్వని లేదు, మన ఇద్దరిలో ఉన్నది ఒక్కటే అనే భావం రెండు చేతులు జోడించి నమస్కరించడం. నమస్కారం లాంటి సంస్కారం ప్రపంచ దేశాల్లో ఇంకా ఏ జాతులలోనూ లేదు, ఏ జాతుల్లోనూ లేదు. కాబట్టి నమస్కారం భారతీయ ఋషి సంస్కారం. అట్లా ఎన్నో ఉత్తమత్వాలు మనలో ఇమిడి ఉన్నాయి, ఎన్నో ఉత్తమత్వాలు. అటువంటి మన జాతి ధర్మాలు చాలా విస్మరించబడ్డాయి. అందుకని వెంకటస్వామి రోజుకు ఎన్నో గంటలు కష్టపడేవాడు. ఆయనంతా ఎవరి కోసం, సర్వజీవహితాన్ని కోరి, సర్వజీవహితాన్ని కోరి. ఆయన సన్న సన్న నూకలు ఇంకా పొడి చేయించి చల్లేవాడు, అందరూ పిచ్చోడు అనుకునేవాడు. కొంతమంది వెళ్ళి అడిగారు, ఎందుకు స్వామి నూకలు అట్లా పోయి చల్లుతారు, రాగులు నూకలు ఇవి అదే పనిగా చల్లుతారు అంటే, అయ్యా చిన్న చిన్న నోరున్న జీవులు ఉన్నాయి కదయ్యా, అవి కూడా బతకాలి కదయ్యా అనేవాడు ఆయన. ఆయన చాలా గౌరవిస్తాడు ఎవడిని, ఆయన ఆయన ఎవరిని చిన్న మాట అనరు, అగౌరవించరు, ప్రేమిస్తాడు, గౌరవిస్తారు, ఆశీర్వదిస్తాడు. అవి ఏవి కూడా ఏమాత్రం ఆర్భాటంగా ఉండవు, సామాన్యంగా ఉంటాయి. అటువంటి అరుదైన ఆయన. అంతేకాదు మనుషుల్ని క్షమించటంలో ఆయన చాలా చాలా గొప్పవాడు. ఒకరు ఆయన దగ్గరకు వస్తారు కష్టం అంటారు, ఆయనకు అర్థమవుతుంది వీళ్ళు కానీ ఒక రెండు రోజులు మూడు రోజులు అగ్నిగుండం దగ్గర ఆయన సాన్నిధ్యంలో ఉంటే వాళ్ళకి మేలవుతుందని ఆయనకు తెలుస్తుంది. అప్పుడు వెంటనే ఆయన వాళ్ళని ఉండమంటాడు. కానీ తీరా ఇంత అయితే మేము వెళ్ళిపోతామని బయలుదేరతారు. ఇంకెవరన్నా అయితే సరే పోనీ కర్మ నీ ధనుందుర్యమో, కానీ వెంకటస్వామి అట్ట అనడు. అట్లాగా అయ్యా సరే అని ఒకసారి ఆయన ఏం చేశాడంటే అట్ట ఉండమన్నాడు ఎవరినో. వాళ్ళకి కష్టం తీరాలా, ఉండరు. అందుకని అటు చూస్తే కింద ఒక పాత కాగితం, ఒక పాత వార్తాపత్రిక కాగితం పడి ఉంది. వెంటనే ఆ ఎదురుగా ఒక బండి ఉంది. ఆయన లేచి ఆ బండి కందెని తీసి ఒక వేలి ముద్ర వేసి ఆ కాగితం మీద, ఇది నీ దగ్గర పెట్టుకోయా నీకు మేలవుద్దన్నారు. ఋషి తపస్సుతో పవిత్రమైనటువంటి ఆ వస్తువు ఆయనకి వాళ్ళని కాపాడుతుందని, అవి మనుషులకే కాదు పశువులకు కూడా కట్టమన్నాడు. అదేవిధంగా ఊర్లో వ్యాధులు వస్తుంటే అక్కడక్కడ కట్టి సంస్కరించమన్నారు. ఆ విధంగా కొన్ని మొదట్లో కందెనతో వేశారు, అది ఒళ్ళంతా ఉండేదానికి. చివరికి ఎట్టేందుకు అని చెప్పి కొన్నిసార్లు అయితే కందెన దొరికేది కాదు, సిరా దొరికేది కాదు, ఆముదం ఉంటే ఆముదంతో ముద్రేసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అభయముద్రను వేలిముద్రలేసి ఋషి తపస్సు ఎలా కాపాడగలదో ప్రపంచానికి చాటి చెప్పిన మరో విశిష్టమైన మహాపురుషుడు వెంకటేశ్వరస్వామి. అదొక ప్రత్యేకత ఆయనలో. అంటే మనం చాలామందిని గుర్తుపెట్టం. చాలామంది ఏం చేశారంటే, ఆయన ఒకరి ఇంటికి వస్తాడు, పశువుల సాల్లోనే ఎడన్నా ఒక సాగ ఇది మన తాటాకేసి కూర్చుంటాడు. కూర్చొని వీళ్ళు అప్పటికి కొంతమందికి భక్తులకు గౌరవం కలిగింది, స్టావులు కొద్దీ దస్తాలు దస్తాలు కాగితాలు సిరా బిళ్ళలు సిరా బుడ్లు అవన్నీ తెచ్చేవాళ్ళు. వేలుముద్రలు వేస్తానే ఉండేవాడు, వరుస క్రమంలో వేస్తాడని మొన్న ఒక హిందీ మేస్టర్ చెప్పారు. అట్లా వేసి 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 ఉదయాన్నే పశువులు తోలుకుపోయిన వాళ్ళు సాయంత్రం వచ్చేటప్పటికి గంపల కొద్దీ ఉండేవి అవన్నీ తీసిపోయి దెబ్బకు దోసేవాళ్ళు వీళ్ళు. అంటే వాళ్ళ సంస్కారం అది. నిజంగా ఆ ఋషి తపస్సును భావి ప్రతి మొత్తం మన దేశంలో 500,000 గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఒక్కటిగానే ఇచ్చుంటే ఆ గ్రామానికి ఋషి యొక్క తపస్సు లభించుండేది. ఒక వేదవ్యాసుడి లాంటి, ఒక వాల్మీకి మహర్షి లాంటి, ఒక సుఖడు జడభరతుడి లాంటి తపో మహిమ ఆయా గ్రామాలకు అంతటికి అందుండేది. అట్లా ప్రతి మనిషికి ప్రతి ఇంటికి ఒకటిగానే లభిస్తే
భావి తరాలలో ఉండే ప్రతి వాళ్లకు ఎంతో మేలు జరిగి ఉండేది. అన్ని ముద్రలు వేశాడు ఆయన. కానీ వీళ్ళందరూ వాటిని తీసి, కొందరైతే బుట్టలు అలుక్కున్నారు ఆ కాగితాలతో వాటిని చేసేసి, కొందరైతే చాటలు అలుక్కున్నారు, కొందరైతే ఏం చేశారంటే పిల్లలకి, అరే వెంకయ్య స్వామి దగ్గర మేము ముద్రలు వేసిన కాగితాలు ఉంటాయి తెమ్మని పిల్లల పుస్తకాలకు అట్టలు వేసుకున్నారు. చాలామంది వాటిని పారేశారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇదిగో ఇట్లా పెట్టుకున్నారు. బహుశా ఇది అమ్మకి ఇచ్చింది అయి ఉంటుంది. అది అది నీకు ఇచ్చారా అయితే ఇంకేమిటి.